రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఇళ్ల పట్టాలను మాకు కూడా అందించాలని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో అంగన్వాడీ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలంటూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రామచంద్రపురం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఆయాలు నిరసన ప్రదర్శనగా వచ్చి స్థానిక కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు ఎం దుర్గమ్మ, సిఐటియు నాయకుడు ఎన్వి రమణలు మాట్లాడుతూ 10,000 రూపాయలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు అంగన్వాడీ వర్కర్లను వేధిస్తూనే ఉన్నాయని వారిని ఆదుకోవాలన్నారు. అంగన్వాడీ ఆయాలకు వర్కర్లకు కూడా ప్రభుత్వం మానవత్వ దృక్పథంతో ఆలోచించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యల మీద ఈరోజు ప్రతి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేసి జీవో నెంబర్ 7 ప్రకారంగా అర్హులైన అంగన్వాడీ వర్కర్లందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈరోజు ప్రధానంగా చూసుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంగన్వాడీ వర్కర్ల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని 10,000 రూపాయలు ఇస్తూ వాళ్ళకి చెందవలసినటువంటి సౌకర్యాలు ఏవో కూడా అందించకుండా చూస్తూ ఉన్నారు. సౌకర్యాలు అందించమన్నప్పుడేమో మీరు ప్రభుత్వ ఉద్యోగులని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు చెందవలసినటువంటి సౌకర్యాలు అడుగుతూ ఉంటే మీరు స్కీమ్ వర్కర్లు కదా, మీకేమీ వర్తించమని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా కనుక ఉండుంటే ప్రభుత్వ ఉద్యోగులకి చెందవలసినటువంటి పిఎఫ్, పిఎస్ఐ సౌకర్యం, ఇతర బెనిఫిట్స్, ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నీ ఇస్తే కనుక వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా బాధలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చేటటువంటి బెనిఫిట్ ఏమి ఇవ్వరు, కానీ ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేటప్పుడు మాత్రం వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రం గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10,000 రూపాయలతో ఈరోజు కుటుంబాలు గడుపుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఇంటెద్దులు కట్టుకుని గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ అధికారుల ద్వారా సర్వేలు చేయించి తక్షణమే అర్హులైనటువంటి అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడానికైనా కానీ వెనకాడమనేసి తెలియజేస్తున్నాం. సిఐటియు జిల్లా కోశాధికారి సమీరమ్మ.